సో నవేడేస్ బాగా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే ఏం వేరియేషన్స్ పెద్దగా చూడట్లేదు. కథ బాగుందా, సో డైరెక్షన్ బాగుందా, ఈ సినిమా బాగుందా చూస్తాం అనే దీంట్లోకి వచ్చేసారు సో ఆడియన్స్ అందరూ. సో ఇలాంటప్పుడు కాంపిటీషన్ అనేది బాగానే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మరి ఆ కథల్ని ఎంచుకునే విధానంలోనే అసలు మీరు ఎట్లా అసలు ఎంచుకుంటూ ఉంటారు కథల్ని? ఇప్పుడు ఎక్కువగా ఈ థ్రిల్లర్ మూవీస్ ఇలాంటివి ఎక్కువ నడుస్తున్నాయి కదా. సో మీరు ఇప్పుడు తీసుకున్న ఈ క్షీరసాగర మదనం సినిమా కథ ఎలా ఉండబోతుంది? క్షీరసాగర మదనం అనే టైటిల్ చూడగానే అందరికీ ఒకటే గుర్తొస్తుంది, కళ్ళ ముందు మెదిలేది ఏంటంటే రాక్షసులు దేవతల మధ్యన జరిగే ఆ ఫైట్, ఆ క్షీరసాగర మదనమే గుర్తొస్తుంటుంది. సో చెడు మంచి, మంచి చెడు మధ్యన జరిగే ఫైట్ అది. సో అలా ఏమైనా కథ తీసుకున్నారా అనే ఆలోచన వస్తుంది. అంటే యాక్చువల్లీ మీరు రెండు క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ ఒకటి కథను ఎలా పిక్ చేస్తాను, రెండోది క్షీరసాగర మదనం గురించి. కథ ఎలా పిక్ చేస్తాం అనేది చాలా కాంప్లికేటెడ్, చాలా సింపుల్గా కనిపించే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే కథ ఏదైనా కథ అవుతుంది, ఏదైనా కథ వస్తుంది, కానీ ఏంటంటే దిస్ ఈజ్ మై స్టోరీ అని మనం ఫీల్, అట్లీస్ట్ నేను ఎప్పుడు ఫీల్ అవుతానంటే ఆ కథ, ఆ కథలో ఉన్న ఒక ఎమోషన్ నన్ను కదిలించాలి. సో అప్పుడు నేను మీ కింద చెప్పాను, నేను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేకపోతే మీరు ఎక్కడి నుంచి అది కూడా ఒక కథే. సో బట్ ఏంటంటే నేను ఒక కథని సెలెక్ట్ చేసుకున్న దగ్గర మేబీ ఐ టుక్ మంత్స్ టుగెదర్, బట్ దాని స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా చేస్తాను, మేబీ విత్ ఇన్ డేస్. ఒకసారి వన్స్ కథ అని ఇది ఇది నా కథ అన్న తర్వాత నాకు సీన్ చాలా ఫాస్ట్గా వస్తాయి. కానీ ఆ కథ సెలెక్ట్ చేసుకోవడానికే నేను చాలా స్ట్రగుల్ అవుతాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా వారు కలిసి నేను చాలా స్ట్రగుల్ అవుతాను, ఇది నా కథ. ఎందుకంటే కొన్ని వందల కథలు ఉంటాయి, దానిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? సో నేను ఎలా ఫీల్ అవుతాను అంటే ఆ కథ నన్ను బాగా కదిలించాలి. ఐ షుడ్ ఫీల్ ఒక ఎమోషనల్ ఫీల్ అవ్వాలి దానిలోంచి. లిటరల్ చెప్పాలంటే నాకు గూజ్ బంప్స్ రావాలి. ఈ క్షీరసాగర మదనం అనే సినిమా నేను ఒక 50 నేరేషన్స్ ఇచ్చుంటానండి. సో ఇస్తున్నప్పుడు కూడా నాకు గూజ్ బంప్స్ వచ్చాయి, వింటున్న వాళ్ళకి వచ్చాయి, కొంచెం గొంతులో ఆర్ద్రత అంటారు, చెప్పలేకపోవటం. ఒక సీన్ మీరు నేరేట్ చేస్తున్నప్పుడు ఆ సీన్ ఫర్దర్గా చెప్పలేము, ఎందుకంటే ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతుంటాం, వాళ్ళ బాధే నా బాధ. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకా ఇక్కడి నుంచి చెప్పలేకపోతాం అనమాట. సో అంత బాధ, అంత పెయిన్, అంత ఎమోషన్ ఉంటేనే నేను దాన్ని కథలాగా సెలెక్ట్ చేసుకుంటాను. అలా లేదు అంటే కనీసం ఒక నాలుగైదు ప్లేసెస్లో అవుట్ ఆఫ్ 2 అవర్స్ స్టోరీ ఒక 4-5 సీన్స్ అని నన్ను కదిలించాలి. సో అలా ఫీల్ అయితేనే నేను అది నాది, ఇది దిస్ ఈజ్ మై స్టోరీ అనుకుంటాను. దానికి ఇంకా స్క్రీన్ ప్లే అనేది నాకు చాలా ఫాస్ట్గా వస్తుంది, బట్ ఆ స్టోరీ దగ్గరికి వెళ్ళడానికే నేను చాలా టైం తీసుకుంటాను అనమాట. సో ఎందుకంటే ఒక పట్టాన నేను కన్విన్స్ కాను. అయితే దీనిలో క్షీరసాగర మదనం అనేది ఏంటి అంటే, సో ఇలాంటి ఎమోషన్స్ ఈ సినిమాలో చాలా బాగా వచ్చాయి. సో దట్ ఇస్ వై బిగ్ ది స్టోరీ. బట్ క్షీరసాగర మదనం అనే పేరు ఎందుకు పెట్టారు అని మీరు అంటే, యాక్చువల్గా ఫస్ట్ క్షీరసాగర మదనం అని పెట్టలేను నేను. నాకు ఈ థాట్ ఎలా స్టార్ట్ అయిందంటే శేఖర్ కమల్ గారి హ్యాపీ డేస్ మూవీ ఉంది. ఆ హ్యాపీ డేస్ మూవీ సినిమాలో లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు ప్రొఫెసర్, ఆ పిల్లలందరూ అక్కడికి వస్తారు, కూర్చుంటారు. సో యూ హ్యావ్ గాన్ త్రూ యువర్ హ్యాపీ డేస్, బట్ నెక్స్ట్ వచ్చేవే మీ పర్పస్ఫుల్ డేస్. సో అని చెప్పి ఆయన చెప్తుంటారు. సో నాకు బేసిక్గా థాట్ అక్కడి నుంచి వచ్చింది. సో ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి 17 ఇయర్స్కి కాలేజీలో చేరితే ఒక 4 ఇయర్స్ డిగ్రీ. సో అక్కడ జనరల్గా అక్కడ 80% హ్యాపీ డేస్ ఉంటాయి, బట్ వన్స్ యూ గో అవుట్ ఆఫ్ దట్ కాలేజ్, సో నౌ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు లైఫ్ అనమాట. సో ఆ లైఫ్లోకి వచ్చినప్పుడు, సో కాలేజ్ అనేది ఒక 4 గోడలు, సో మంచి 4 ఫ్రెండ్స్. సో అంతకంటే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, అంతకంటే ఎక్కువ అంటే వీఆర్ మోస్ట్లీ ఇన్ టు ఎంజాయింగ్ ద లైఫ్. బట్ వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్, అక్కడ ఏమవుతుందంటే మనకి జాబ్ రావాలి, మన డబ్బులు మనం సంపాదించుకోవాలి, సో మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సో రకరకాల స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఈ నేను అక్కడ ఒక 4 ఇయర్స్ స్పాన్ చూపించాను శేఖర్ కమల్ గారు నిజంగా. సో పర్పస్ఫుల్ డేస్ అనేవి ఎలా ఉంటాయి అని ఒక సినిమా తీస్తే, సో ఆ సినిమా ఎలా ఉంటుంది? సో దానిలో హ్యాపీ డేస్లో ఒక 5 స్టోరీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీ మూవీ చూస్తే ఇప్పుడు శేఖర్ కమల్ గారు గుర్తొస్తారా, అనిల్ గారు గుర్తొస్తారా? సో మీరు ఆ ఆస్పెక్ట్లో చూస్తే శేఖర్ కమల్ గారు ఒక 1% గుర్తొచ్చారన్న అది నేను పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను. బట్ డెఫినెట్లీ నా ప్రయత్నం అయితే అదే, బట్ 1% ఆయన గుర్తొచ్చారంటే ఇట్స్ ఏ లాట్ ఫర్ మీ, బికాజ్ ఐ లవ్ శేఖర్ కమల్ గారు. ఆయన సినిమాలన్నీ చాలా బాగా ఇష్టం.
బట్ ఏంటి అంటే ఈ క్షీరసాగర మదనం అనేది ఎందుకు పెట్టానంటే యాక్చువల్ పర్పస్ఫుల్ డేసన్ పెట్టచ్చు కానీ క్షీరసాగర మదనం అని ఎందుకు పెట్టానంటే సో ఇక్కడ మనం చూపించే క్షీరసాగర మదనం అంటే ఏంటండి ఇట్స్ ఎ చర్నింగ్ దేవతలు రాక్షసులు కలిసి ఒక సముద్రాన్ని చిలుకుతూ ఉంటే దానిలో నుంచి రకరకాలు వస్తాయి సో దానిలో నుంచి రకరకాలు వస్తాయంటే ఏమొస్తాయంటే గుడ్ థింగ్స్ వస్తాయి బ్యాడ్ థింగ్స్ వస్తాయి సో గుడ్ థింగ్స్ని వాళ్ళు హ్యాండిల్ చేశారు బ్యాడ్ థింగ్స్ని కూడా హ్యాండిల్ చేశారు సో శనిదేవత వచ్చింది కామధేను వచ్చింది సో హలాహలం వచ్చింది అమృతం వచ్చింది సో బోత్ గుడ్ అండ్ బ్యాడ్ సో అలానే మన మనసు కూడా ఇట్స్ ఏ ఓషన్ ఓకే సో హార్ట్ ఈజ్ ఏ డీప్ ఓషన్ సో ఆ హార్ట్ లోపలికెళ్ళి చూస్తే మనలో మంచి ఉంటుంది మనలో చెడు ఉంటుంది సో మనలాంటి చుట్టుపక్కల మనుషుల్లో కూడా వాళ్ళు ఒక మంచి ఉంటుంది వాళ్ళు ఒక చెడు ఉంటుంది సో ఆ మంచి చెడుల సమాహారం అనుకోండి సో ఇట్స్ ఏ మిక్సర్ అనుకోండి సో ఆ వాటిని ఈ సినిమాలో ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది విత్ 5 స్టోరీస్ సో అందుకని నేను క్షీరసాగర మదనం ఈజ్ అర్ యాప్ట్ టైటిల్ అని చెప్పి ఐ వెంట్ ఫర్ ఇట్ సో ఏంటి అంటే ఒక మనసులో జరిగే మదనం సో ఫ్రమ్ దేర్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ విల్కమ్ సో హౌ దే హ్యాండిల్ ఇట్ సో అనేది స్టోరీ అదే అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV లైక్ షేర్ అండ్ కమెంట్ RTV తెలుగు మన RTV ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.